हिंदू धर्मం ప్రేక్షకులకు నమస్కారం వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలా మంది వ్యక్తిగతంగా జీవితంలో ఉన్నటువంటి సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతుంటారు మరి అటువంటి వాటికి ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు శనీశ్వర దీక్షాపరులు ప్రతిరోజు కూడా గురుగారు వ్యక్తిగతం కార్యక్రమం ద్వారా చాలా మంది కాలర్స్ కి ఒక్కవారి పుట్టిన తేదీతోనే వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి ఇబ్బంది ఏంటి అనేది తెలియచేసి వారికి చక్కని పరిష్కార మార్గాలు తెలియచేస్తున్నారు మరి ప్రతి రోజులాగే ఈ రోజు కూడా గురుగారు రెడీగా ఉన్నారు మరి మీరు కూడా వ్యక్తిగత కార్యక్రమానికి కాల్ చేసిన వారు దయచేసి టీవీ సౌండ్ తగ్గించి మీ యొక్క పుట్టిన తేదీ పేరు సమయం మాత్రమే తెలియచేయండి అలాగే మీరు ఒకవేళ మీ అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కానీ వారి గురించి పూర్తి వివరాలు ఒక్క పేరు పుట్టిన తేదీ సమయం మాత్రమే తెలియచేయండి గురుగారు వింటారు చక్కగా మీకు ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసుకొని దానికి పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోండి చిన్న సమస్య అయితే మాత్రమే గురుగారు లైవ్ లో చిన్న పరిష్కార మార్గం తెలియజేస్తారు చిన్న రెమెడీ తెలియజేస్తారు కాస్త పెద్ద సమస్యతో ఇబ్బంది పడిన పూర్తి విషయాలు లైవ్ లో మీకు తెలియజేయండి కింద నంబర్లను కాంటాక్ట్ కామంటారు మరి ఎవరైనా సరే మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి అనుకునే వారు ఎవరైనా సరే గురుగారు కింద నంబర్లను సంప్రదించమంటారు ఆ యొక్క నంబర్లను మీకు ఇష్టమైతే సంప్రదించవచ్చు అలాగే గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటారు ఫిబ్రవరి నెల వరకు కూడా నేరుగా కలిసి మాట్లాడాలి అనుకునే వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు ఎవరైనా సరే సంప్రదించాల్సిన నంబర్ 9666350488 అనే నంబర్ ని సంప్రదించండి అలాగే వచ్చే నెల ఫిబ్రవరి 10వ తారీఖు 11వ తారీఖులో నెల్లూరు వస్తున్నారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు అక్కడ పరిసర ప్రాంతాల వారైతే సంప్రదించాల్సిన నంబర్ 9666655209 అనే నంబర్ ని సంప్రదించండి నెల్లూరు పరిసర ప్రాంతాల వారు అలాగే దూర ప్రాంతాల వారు ఫోన్ ద్వారా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని చక్కని పరిష్కార మార్గాలు కూడా మీరు తెలుసుకోవచ్చు ఫోన్ లో కూడా గురుగారు అన్ని వివరాలు కూడా మీకు తెలియజేస్తారు అన్ని వివరాల కి స్క్రీన్ లో కనిపిస్తున్న కింద నంబర్లను సంప్రదించండి అలాగే ఇప్పటివరకు 4 రోజులు పూర్తయింది ఒక మంచి ప్రశ్న అడిగారు గురుగారు పాతాంగి అంటే ఏంటో చెప్పమని చెప్పారు చాలా మందికి కాలర్స్ కి ప్రేక్షకులు కూడా తెలియజేశారు పాతాంగి అంటే మీరు గూగుల్ చూడండి ఎవరైనా అడిగి తెలుసుకోండి చక్కగా జవాబు చెప్పిన వారికి శీఘ్ర మహాయంత్రం ఇస్తానని చెప్పారు 5000 రూపాయల విలువ గల శీఘ్ర మహాయంత్రం మరి మీ సొంతం చేసుకోవాలనుకునే వారు ఎవరైనా మీకు ఎవరైనా తెలిస్తే చక్కగా ఆన్సర్ చెప్పాలనుకునే వారు లైవ్ లో కాల్ చేసి పాతాంగి అంటే అర్థం ఏంటో వివరించండి మరి గురుగారు కూడా ఈ రోజు ఎవరు చెప్తారో ఎదురు చూస్తారు ఎవరు చెప్పలేకపోతే గురుగారే లైవ్ లో చివరిని తెలియజేస్తారు ఈ రోజు మాత్రం ఆన్సర్ తెలియాల్సిందే మరి గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు ప్రతి రోజులాగే కాలర్స్ ఉన్నారు కాల్స్ తీసుకుందాం డైరెక్ట్ హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు లలిత ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు నేను కీరాల నుంచి మాట్లాడుతున్నాను గురుగారితో మాట్లాడండి చెప్పండి లలిత గారు చెప్పండి నమస్తే గురుగారు నా చెప్పమ్మా అమ్మాయి గురించి అడుగుదామని ఫోన్ చేశానండి జనవరి 9 2003 మధ్యాహ్నం 2:30 శ్రావణి ఈ అమ్మాయిది ఈ అమ్మాయికి మీరు శ్రావణి అని పేరు పెట్టేటప్పుడు మీ యొక్క అయ్యగారులు ఎవరైనా అడిగి అమ్మాయి యొక్క సంవత్సరం నెలలు సమాన నక్షత్రాన్ని బట్టి పెట్టారమ్మా అంటే శ్రావణి మీద పెట్టమని అన్నారండి అందుకని శ్రావణి అని పెట్టాను ఏం పెట్టమన్నారు శ్రావణి మీద వచ్చేటట్లుగా పేరు పెట్టమని శాంటే శాంటే మెరిసా అని చెప్పారా కుటిసా అని చెప్పారా మెరిసా అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం మీ అమ్మాయిదేమన్నా ఉత్తరాభాద్ర నక్షత్రం ఎవరైనా శ్రావణి అని పేరు పెట్టుకుంటారు అందుకే నాకు డౌట్ వచ్చే మీ మీద క్లారిటీ కోసం ఇంతసేపు మాట్లాడే నాకు నక్షత్రం తెలియదు కాదు ఇప్పుడు చెప్పేది అర్థమైందాక ఉత్తరాభాద్ర నక్షత్రం మీ అమ్మాయిది మేన్ రాశి అర్థమైందా ఇక్కడ కూర్చొని డాక్టర్ జంధ్యాల శాస్త్రి ఎట్లా మాట్లాడతారో అర్థమైంది కదా లలిత గారు ఇప్పుడు నేను 4 రోజుల నుంచి పాతాంగి అనేటువంటి దాని మీద వివరణ ఇవ్వమని అడుగుతున్నాను ఏమైనా విన్నావా కానీ నీకు అర్థం కాలా అంతేనా సరే పోనీలే మీ అమ్మాయి గురించి చెప్తాను విన్నమ్మా ఈ యొక్క నక్షత్ర ప్రభావితం మీద ఆ అమ్మాయి యొక్క విద్యా విధానము అద్భుతమైన స్థితి కలగాల్సిన యోగం ఉన్నా కూడా పికిలి ఆలోచనలతోటి దాన్ని సరిగా విట్లే చేయలేని పరిస్థితి ఖచ్చితంగా ఈ అమ్మాయి కలుగుతుంది అర్థమైందా అర్థం కాలేదా కాబట్టి చీరాలే అన్నావు కాబట్టి పక్కనే దగ్గరలో నరసింగోలు నా క్షేత్రం దివ్యక్షేత్రం అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన గంగాపా రామలింగేశ్వర స్వామివారు ప్రత్యేక లింగరూప శనీశ్వరుడు ఏకశిల రావుకేతువులు అంగాసుబ్రహ్మణ్య దేవాలయం ఉంది ఒకసారి అమ్మాయిని తీసుకుపోయి వీలైతే నాగశిలా ప్రతిష్ఠ చేయించు నీకు అవకాశం ఉండి చేయిస్తే అన్ని విధాల అమ్మాయికి కూడా మంచిగా ఉండేదానికి అవకాశం ఉంది 6000 నాగశిలాభిషేకం చేసిన ఒక మహాక్షేత్రం అది ఆ నరసింహ క్షేత్రం చీరాలు చాలా దగ్గర అది ఒంగోలు టంగుటూరు నర్సింగోలు గుర్తుపెట్టుకొని ప్రయత్నించమ్మా ఖచ్చితంగా అమ్మాయికి అన్ని విధాలుగా బాగుంటుంది బాగుండాలి మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నా శుభం నెక్స్ట్ మరొక కాలర్ ఉన్నారు హలో హలో మీ పేరు చెప్పండి సత్య వెంకట భోగేశ్వరం వేణుగోపాలరావు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు వేణుగోపాలరావు గారు చెప్పండి వేణుగోపాలరావు అండి వేణుగోపాలరావు గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 6/1/19 అదే కొద్దిగా ఆర్థిక పరిస్థితులు బాగోట్లేదు దాని గురించి ఏముంది దాని గురించి నువ్వేం కంగారు పడకుండా ప్రతిరోజు కూడాను ఒక పని చేయి దీనికి స్వర్ణ కమల మహామంత్రం అని ఉంటుంది స్వర్ణ కమల మహామంత్రం దాన్ని చక్కగా రోజు కూడాను సూర్యుడి ముందు నుంచోని నీకు అవకాశం ఉన్నసేపు నీ మనస్ఫూర్తిగా కూడా నీకు ఏకాగ్రత కలిగినంతసేపు చేస్తూ ఉన్న 40 రోజులు చేస్తే ఖచ్చితంగా నీకు అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా కూడా నువ్వు నిలబడతావు ఓకేనా సరే ఏనాయనా సంతోషం అండి శుభం మరొక కాల్ తీసుకో హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి మా పేరు కనకతప్పండి గురుగారితో మాట్లాడండి చెప్పమ్మా మా వారికి గురించి అండి ఈ పాతాంగిని గురించి విన్నావా హలో రోజు నేను ఒక పజిల్ చెప్పాను పాతాంగి అంటే ఏదో చెప్పమని రోజు అడుగుతున్నాను విన్నావా సరిపోండి మీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా నాకు వినపడుతుందో చెప్పమ్మా 12/84 తర్వాత కింద పెన్ను కాజీపెట్టి రాసుకొని కింద నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్లతో నాతో మాట్లాడడానికి ప్రయత్నించమ్మా శుభం నెక్స్ట్ కాల్ తీసుకో హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి నా పేరు కృష్ణవేణి కృష్ణవేణి గారు పాతాంగి అని చెప్పాను విన్నావా నేను వినలేదండి సరే వదిలేసమ్మా ఇప్పుడు ఏం కావాలో చెప్పు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా మా మనమడి గారు ఆయనది స్వాతి నక్షత్రం అండి ఇవన్నీ బామ్మగారు ఏమండి ఏమండి బామ్మగారు నా మాట బాగా వినండి మిమ్మల్ని నేను స్వాతి నక్షత్రమా విశాఖ నక్షత్రమా ఆ అబ్బాయి రాసి ఏంది ఇవన్నీ నేను అడగల సంవత్సరం నెల రోజు సమయం వరకే చెప్పండి మీరు చాలు ప్లీజ్ అమ్మ పెద్దమ్మ దయచేసి అంతవరకు చెప్పు నేను చెప్తాను తర్వాత విను నేను చెప్పిన తప్పని చెప్పు ఒప్పది ఒప్పని చెప్పు ప్లీజ్ ఓకేనా రైట్ హలో భక్తులకి సావధాన శక్తులై మనసావాచ కర్మల మా మీద గౌరవ మర్యాదలతోటి చక్కగా కూడా ఏదో తీసుకోవాలనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించేయండి ఫోన్ దగ్గర పెట్టుకొని దగ్గరగా వచ్చి చక్కగా ప్రయత్నించండి ప్లీజ్ దయచేసి వినయపూర్వకంగా విధేయపూర్వకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను పెద్దమ్మ గారిని ఇందాక చూశారు అమ్మ మీ అబ్బాయిది ఏ నక్షత్రం అవసరం లేదు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అసలు అది వినలా అసలు అవి వినపడలా పెద్ద అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఫోన్గా వాళ్ళ అబ్బాయి పేరు చెప్పి ఏదో చెప్పబోతున్నది ఇలాంటివి విన్నా నేను ఓన్లీ సంవత్సరం నెల రోజు సమయం చెప్పండి అంతవరకు నా టైం వేస్ట్ చేయకండి ఆకు పెట్టు నమస్కారం అండి నాకు నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు తల్లి మీరంతా నా భక్తులు మీరు నాకు నేనే భగవంతుడు కాదు నేను మీలాంటి వ్యక్తిని నాకు నమస్కారాలు పెట్టడం అది సంస్కారం కోసం నమస్కారం అంతా నేనే ఫీల్ అవ్వను మర్యాదగా మాట చదువు గురుగారు అని చెప్తే చాలు చాలా సంతోషిస్తాను అంతకన్నా ఎక్కువ మీరేం అనాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ చేయకండి మా దాదండి మా అబ్బాయి కోసం అండి అందుకని ఫోన్ చేస్తున్నామండి ఈ నో డైలాగ్స్ మీ ఫోన్ కలిసింది ఆ అమ్మాయి మీ పేరు అడుగుతుంది మీ పేరు చెప్పండి ఎవరి కోసం అడుగుతున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నేను మాట్లాడేస్తాను దాని పరిహారం చెప్పాలా కలవమని చెప్పాలని చెప్తాను సరిపోతుంది ప్లీజ్ నెక్స్ట్ హలో నమస్తే మీ పేరు చెప్పండి సరేమ్మా తర్వాత కింద నెంబర్లోనే మాట్లాడమ్మా నెక్స్ట్ కాల్ అదే చూసావా నువ్వు అడిగినా మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళకి జవాబు దొరక కాదు అక్కడ ఏదో సరదా కోసం చేసేదానికి కుదరదు ఒక కాన్ఫిడెంట్ ఉండాలి వాళ్ళు ఒక కాన్ఫిడెంట్ రావాలి వాళ్ళు బాగుండాలి బాగుపడాలి మనస్సులో మంచి స్థితిలో రావాలి గురువుగారితో మాట్లాడాలంటే ఒక స్టాండ్ రావాలి వచ్చేదాకా మనం పోరాటం చేయాలి వాళ్ళు ఇప్పుడు కట్ చేసిన వాళ్ళు తిట్టుకుంటారు నాకు తెలుసు వినేవాళ్ళు కూడా ఏంటి ఈయన గబక కట్ చేస్తున్నాడు అని కూడా అభిప్రాయపడతారు పని వాళ్ళు నన్ను ఇంత నిందించినా కూడా నాకేమీ ఇబ్బంది లే నాకు భూషణలాగా ఉంటాయి ఇబ్బంది లే కానీ నా భక్తులు బాగుపడాలి ప్లీజ్ నెక్స్ట్ హలో హలో నమస్తే అండి నమస్తే మీ పేరు చెప్పండి రాజేశ్వరి గారు రమ్మ రాజేశ్వరి గారు నమస్తే గురువు గారు ఆయుష్మాన్ భావ ఇప్పుడు ఎవరి కోసం అడుగుతున్నావు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా మా పాపది డేట్ ఆఫ్ బర్త్ 30/12/1996 సోమవారం గురువు ఎన్ని గంటలకి తల్లి రాత్రి 8:25 గురువు గారు అన్ని విధాల అమ్మాయి బానే ఉంటుంది కానీ వివాహ ప్రక్రియ చేసే విషయంలో మీరు జాగ్రత్త వహించబోతే మాత్రం అన్నస్త్రీగా కూడాను ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అదొక్కటి జాగ్రత్త చేసుకోండి ఎప్పుడు చూడాలి గురువు గారు పెళ్లి సంబంధాలు చేయాలి అనుకుంటున్నాము అనుకుంటూనే ఉంటా మీరు అనుకుంటే ముందు ఒక పని చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా మీరు నేను కడప ప్రొద్దుటూరు నుంచి అండి ఏమి ఇబ్బంది లేదు ఆ అమ్మాయికి సవివరంగా కూడా అన్ని విధాలా మంచి జరుగుతుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు కానీ సవివరంగా అసలు ముందు ఆ అమ్మాయికి వివాహ విషయంలో దోషం ఉంది అందుకోసమే నేను జాగ్రత్త పడండి అని చెప్పి ఒక మాట అన్నాను నేను అర్థమైందమ్మా అది చేద్దాం చెయ్యాలి అనే ముందు మీరు ఒక పని చేయండి కింద నెంబర్లు వస్తున్నాయి కదా నా నెంబర్లు వస్తున్నాయి మీకు ఐడియా ఉందా 936635 నెంబర్ వస్తుంది చూసావు కదా ఆ అమ్మాయి ఉంటుంది మాట్లాడి నాకు తగు పారితోషికం ఉంటుంది నిర్మోహం లేకుండా చెబుతాను పంపించి మీ అమ్మాయి సంవత్సరం నెల ఇప్పుడు చెప్పినటువంటి ఆ పుట్టిన సమయాన్ని ఆ అమ్మాయికి వాట్సాప్లో పెడితే ఆ అమ్మాయి నాకు ఇస్తుంది నేను చూసి నేను చక్కగా పరిశీలన చెప్పి ఏదైనా పొరపాటును సర్దుబాటు చేస్తాను చేసుకో మీ అమ్మాయి హ్యాపీగా భార్య భర్త ఆనందం ఉంటాం పెళ్లి విషయంలో శ్రద్ధ తీసుకోండి అమ్మ నా దగ్గర కాకపోయినా మీరు కడపలో చూపించుకో నన్ను నేను గురువుగారి డబ్బులు ఎందుకు పంపించాలని నీకు అభిప్రాయం ఉంటే వదిలేయి దాని గురించి కూడా నేను పట్టించుకుంటాను కానీ చూపించక తప్పదు మీకు పెళ్లి విషయం విద్యా విషయం ఉద్యోగ విషయం విదేశీయాన విషయాలు వ్యాపార విషయాల్లో కానీ తొందరపాటు చర్యలు చేశారంటే జీవితాలే పతనం అయిపోతాయి అటు ఉద్యోగం రాక ఇటు విద్య సరి లేక పెళ్లి చేస్తే ఇబ్బందులు పడటం వ్యాపారం నష్టమైన కోర్టులో పోయి ఆత్మహత్యలు చేసుకోవడం ఐపీయూలు పెట్టడం పరిస్థితులు తెచ్చుకోవాకండి ప్లీజ్ ఒక్క గురువు కానీ మంచి గురువు కానీ ఎవరిని కనుక్కుంటారనేది మీ ఇష్టం అది కూడా మీకే వదిలేస్తున్నాను నేను నా దగ్గర రావాలంటే ఎవరేం చెప్పకూడదు మీ కష్టాలు సుఖాలు మాట్లాడకుండా సంవత్సరం నెల రోజు సమయం చెప్పండి నేను చెప్పేటువంటి మీ యొక్క జరిగిన వృత్తాంతం ఏంటి మీరు పుట్టినప్పటి నుంచి నా దగ్గరకు వచ్చేదాకా ఏ వయసులో నేను రండి మీకు జరిగిన విషయాలని వినండి గురువుగారు చెప్పేది వాస్తవని మీ మనసావాచ కర్మన మీకు నమ్మకం కలిగితే అప్పుడు ఏం చెప్తారో చేయండి దానివల్ల మీరు ఫలితాలు పొందుతారు గ్యారంటీ ఇది నా వరకు నా పాత్ర నన్ను తీసి పక్కన పెట్టండి మీ ఇష్టమైన వాళ్ళ దగ్గర పోయి మాట్లాడండి దాని కూడా తప్పు పట్టను కానీ తెలుసుకోకుండా చేశారంటే ఇబ్బంది పడతారమ్మా ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులు అందరూ అర్థం చేసుకోండి కేవలం నేను చెప్తున్న అమ్మాయికే కాదు ప్రతి తల్లిదండ్రులకి నా మాటగా చెప్తున్నా అలాగే ఫిబ్రవరి అంటే వచ్చే నెల 10వ తారీఖు 11వ తారీఖు 2 తారీఖులు ఏదో తారీఖున నేను నెల్లూరు వస్తున్నాను ఆ పరిసర ప్రాంతం వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా 9666652509 జగన్నాథ్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి దూర ప్రాంతం వాళ్ళు ఏదైనా మీ జాతక విషయంలో వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో సంపూర్ణ స్థితిలో నుంచి కొంచెం మీ కష్టాలు నష్టం జరుగుతుంటే కేవలం కలవాలా ఏదో చెప్తారనే వాటిని మర్చిపోయి అవకాశం ఉన్నదో కింద నెంబర్లు సంపాదించి తెలుసుకునే ప్రయత్నిస్తే మీరు బాగుండాలని నేను చేస్తున్నా అది మీ ఇష్టం మీకే వదిలేస్తున్నా అలాగే నేను పాతాంగి అనే విషయం చెప్పాను ఈరోజు ఖచ్చితంగా 5:40 దాని గురించి ఎవరైనా ఇచ్చేస్తాను నేను దాని గురించి ఈరోజు ఆపుదాం వీడియో ఈరోజు అయింది ఈ లోపల ఎవరైనా చెప్పగలిగిన మహనీయులు ఉంటే ఆ యొక్క అద్భుతమైనటువంటి సంపూర్ణమైన ఇంట్లో గృహవాస్తు అలాగే నరదిష్టి నరఘోష ఇంట్లో కుటుంబంలో ఉన్న అద్భుతమైన మహాయంత్రాన్ని అమ్మవారి పాదపద్మ చరణాల దగ్గర పెట్టిన శీఘ్ర మహాయంత్రాన్ని మీకు పంపిణీ జరుగుతుంది ఇంతకు ముందాక కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పండి ఇప్పుడు కోవిడ్ నిబంధనలు సడలింపు అయింది కాబట్టి రేపు నేను జరగబోయే మహాయాగాలు కానివ్వండి ఇప్పుడు చేస్తున్నటువంటి ఆ శీఘ్రమైన పూజా కార్యక్రమం నరసింహోడి దివ్యక్షేత్రం గురించి చూడవచ్చు మీరు నమస్కారం చేసుకోవచ్చు అదొక పరమ పవిత్రమైన క్షేత్రం మన దాకా నేను రావద్దని చెప్పాను ఇప్పుడు రమ్మని కూడా చెప్తున్నాను కోవిడ్ నిబంధనలను అనుసరించి రావాలి అది కాస్త గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి అన్ని విషయాలు తెలుసుకోండి ఇంకొక కాలు తీసుకోమ్మా హలో 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 నమస్తే అండి మీ పేరు చెప్పండి హలో నా పేరు గౌరీ ప్రసాద్ అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విజయనగరం జిల్లా సాలూరు అండి మరి ఎవరి గురించి తెలుసుకోవాలో వారి గురించి మీరు గురుగారితో మాట్లాడండి వారి యొక్క పుట్టిన తేదీ గురుగారికి తెలియచేయండి మీరు టీవీ చూస్తూ మాట్లాడితే మాత్రం కాల్ కట్ అయిపోతుందండి దయచేసి టీవీ నుంచి దూరంగా వచ్చి గురుగారితో మాట్లాడండి గురుగారు నమస్కారం అండి ముందు టీవీ దగ్గర నుంచి ఉదరకు వచ్చావా నాన్న తగ్గించాను వాల్యూమ్ బాగా తగ్గించుకో లేకపోతే ఫోన్ ఆపేస్తారు మౌమాటం ఏమి ఉండదు చెప్పండి మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 10/11/92 ఉదయం 11:05 ఈ అమ్మాయికి మీరు ఒక్క 6 సంవత్సరాల కింద కనుక ఏ మహానుభావులైనా కనుక విషయం కనుక్కున్నట్లయితే అమ్మాయి యోగ్యత అపారమైంది అపూర్వమైంది ఆనందమైంది కానీ ఈ మూడుకి ఇప్పుడు అందుకోవడం కష్టం అవుతుంది, చేయడం కష్టం అవుతుంది, దాని సంపూర్ణంగా మీరు ఆనందపడడం కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అది. అమ్మాయి అర్థమైందానా? అర్థమైందా? అర్థం కాలేదా నీకు? ఆగదు తండ్రి, మా చిటి తండ్రి, నేను నిన్ను ఆనమన్నా ఊనమన్నా నీకు అర్థమైందా అర్థం కాలేదా? అదే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అందుకని. అందుకనే మరి నేను అడుగుతున్నాను, అర్థమైందా అర్థం కాలేదా అంటే అర్థం కాలేదు గురువు గారు అంటే తప్పేముంది దాంట్లో? అది కాదండి, పొరపాటు ఏముంది? మీకు అర్థం కాకపోవడం వల్ల ఏమో మిమ్మల్ని ఏమన్నా మీకు అర్థమైందానే కదండి అడిగింది నేను. కాలేదండి చెప్పండి, తప్పేముందండి, మళ్ళీ చెప్తా కదా నీకు నేను. నా బాధ్యత అండి ఇది. నువ్వేందండి అడిగేది? నేను అదే చెప్పబోయింది. 6 సంవత్సరాల కిందట నేను మీ మనసులో ఏదో పెట్టుకొని మీరు అడిగితే కాదయా, అన్నిట్లో గురించే మాట్లాడతాం మేము. ఇప్పుడు ఒకటి పెద్ద ఆయన వింటున్నావా? నా మాట వినపడుతున్నా వినపడటం లేదా నీకు? వినపడుతున్నదా? ఎప్పుడు కూడా ఒక డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత నాకు ఆ నొప్పి ఉందని కదా, అసలు ఆ నొప్పి ఎందుకు వచ్చింది అనే దాని మీద టెస్ట్ చేస్తాడు. మొత్తం టెస్ట్ చేసి ఎక్కడ పొరపాటు జరిగింది, దానికి ఎట్లా సర్దిద్దాలని చూస్తాడు. అవునా కాదా? అట్నే ఉంటుంది జ్యోతిష్యం కూడా. తెలుసుకోండి, ఒక పెళ్లి విషయంలోనే అంటే నేను అదే చెప్పి అమ్మాయికి 6 సంవత్సరాల కిందట చూపించుంటే మహాయోగంగా అద్భుతమైన ఆనందంతో మహత్తరమైన స్థితిలో ఉండేదండి. మీరు అట్లా చేయనందువలన మీ అమ్మాయి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితితో కుట్టుమిట్లాడుతూ దానివల్ల మీరు ఆనందం లేకుండా ఉన్నారు ప్రస్తుతానికి. ఏం చెప్పాను నేను? అర్థమైంది ఇప్పటికైనా? అర్థమైంది నా భాష? కరెక్టే కదా. అందుకని ఈ డాక్టర్ జంధ్యాల శాస్త్రి దగ్గర ఎవరు మాట్లాడాలన్నా కూడాను కొంచెం టీవీని కంట్రోల్ చేసుకొని ఫోన్ దగ్గర పెట్టుకొని సుష్టంగా వింటే మనస్ఫూర్తిగా మీకు ఆ జరుగుతున్నటువంటి వాస్తవ ప్రాక్టికల్ విషయాలు మీకు అర్థమవుతాయి. అది కరెక్ట్ పాయింట్ అడిగావు. అది ఎవరైనా కావాల్సి మాట్లాడాల్సిన పద్ధతి. అది చెప్పిన తర్వాత ఏం చేయమంటారు? దాన్ని నేను ఒక ముక్కతో టీవీ ముందు చెప్తే కుదరదు అండి. ఏమనుకోకుండా కింద నెంబర్లు వస్తున్నాయి చూశారు కదా, 966635048 అని, 7396907733 అని, లేకపోతే 966665520 నెంబర్లు వస్తున్నాయి చూశారు కదా. మీ ఇష్టమైన నెంబర్ రాసుకొని వాళ్ళని అడిగి మీ అమ్మాయి ఇప్పుడు నువ్వు చెప్పిన మొత్తం పంపించండి. నేను పర్సనల్గా మీతో మాట్లాడతాను. నీకు ఫోన్లో ఇక ఇంతమందిలో వినటం మాట్లాడటం వద్దు. పర్సనల్గా నీ ఫోన్లో మాట్లాడి ఏం చేయాలనేది రాసి మీకు ఫోటోస్టాట్ చేసి పంపించాలి. ఇక నేను ఏం చెప్తే ఏం రాసుకోగలుగుతావు నువ్వు? అవునా కాదా? ఇప్పుడు నేను ఒక చెప్తాను, ఒక మంత్రం చెప్తాను, మీరు దాన్ని ఎమ్మని రిపీట్ కాగలవా? కష్టం కదా. నీకు అర్థమయ్యేదాకా నేను చెప్పలేను కదా. కాబట్టి దయచేసి కింద నెంబర్ను సంప్రదించు. ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది, అద్భుతం యోగాన్ని అనుభవిస్తుంది. అది తప్పులు చేయవాకండి తల్లిదండ్రులు. పెళ్లి విషయంలో కట్నాలు లక్షల లక్షలు కోట్లు కోట్లు పొలాలు స్థలాలు ఇవ్వటం, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు పెట్టండి పెట్టండి చేయండి ఆనందంగా. పిల్లలకు ఏం కావాలో ఆ రకంగా చేయండి. కానీ జ్యోతిష్యాన్ని కరెక్ట్ చేయకుండా పెళ్లి చేయవాకండి, తర్వాత దెబ్బతింటారు. ప్లీజ్ అర్థం చేసుకుని ప్రయత్నిస్తారని ఆస్వాదిస్తున్నాను. శుభం. అలాగే మరి గురువుగారిని సంప్రదించాలి అనుకునేవారు ఎవరైనా సరే, గురువుగారు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటారు. మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే సంప్రదించాల్సిన నంబర్ 966655048 అనే నంబర్ని సంప్రదించి నేరుగా కలిసి మాట్లాడేవారు ఎవరైనా సరే గురువుగారిని కలిసి మీరు మాట్లాడవచ్చు. దూర ప్రాంతాల వారైతే ఫోన్ ద్వారా కూడా మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే వచ్చే నెల ఫిబ్రవరి నెలలో 10వ తారీఖులోను 11వ తారీఖులోనూ గురువుగారు నెల్లూరు వస్తున్నారు. మరి మీరు నెల్లూరు పరిసర ప్రాంతాల వారైతే 96666552009 అనే నంబర్ని సంప్రదించి మీరు నేరుగా నెల్లూరు వచ్చినప్పుడు గురువుగారిని కలిసి మీరు మాట్లాడవచ్చు. మరొక కాల్ తీసుకుందాం అండి. హలో 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 ఓకేనండి, కాల్ కట్ అయిపోయినట్టుంది. అలాగే మరి ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలుసుకోవాలి, అలాగే నర్సింగోలు దివ్యక్షేత్రంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలు కూడా చూడాలి అనుకునేవారు ఎవరైనా సరే యూట్యూబ్లో డాక్టర్ జంధ్యాల శాస్త్రి అనే పేరుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గృహప్రవేశ ముహూర్తాలు మీరు తెలుసుకోవాలనుకున్న, పిల్లల వివాహ విషయంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహ విషయంలో దోషములు అడ్డుపడుతున్న, వివాహాలు కూడా ఆలస్యంగా జరుగుతున్న, సంతాన సమస్యలున్న, విద్యా విధానంలో పిల్లలు వెనకబడుతున్న, ఎటువంటి సమస్యలున్నా రుణ బాధలున్నా గురువుగారితో మాట్లాడాలి. మీ జ్యోతిష్యం కూడా తెలుసుకోవాలనుకునే వారు ఎవరైనా స్క్రీన్లో కనిపిస్తున్న కింద నంబర్లను సంప్రదించవచ్చు. మరి గురువుగారు అడిగిన ప్రశ్న పాతాంగి అంటే ఎవరో కూడా దయచేసి తెలిసిన వారు ఎవరైనా ఉంటే, మరి దాని యొక్క వివరణ తెలిసిన వారు ఎవరైనా ఉంటే లైవ్కి కాల్ చేసి పాతాంగి అంటే దాని యొక్క అర్థం వివరణ వివరించండి. చక్కగా శీఘ్ర మహాయంత్రం గెలుచుకోవచ్చు మీరు. మరొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి మీ పేరు చెప్పండి హలో మీరు టీవీ చూస్తూ మాట్లాడితే నేను మాట్లాడేది మీకు అర్థం కాదండి టీవీ నుంచి బయటికి వచ్చి నెల్లూరు నుంచి మేడం హేమలత ఓకే రండి గురుగారు నెల్లూరు వస్తున్నారండి ఫిబ్రవరి 10వ తారీఖులోని 11వ తారీఖులోని ఆ ఓకే మేడం ఒకసారి గురుగారితో మాట్లాడండి గురుగారితో చెప్పనమ్మా హేమలత గారు గురుగారు నేను నెల్లూరు నుంచి అండి హేమలత నాకు మూడు సార్లు చెప్పలే అమ్మ చెప్పావు కదా పక్కనే ఉన్నాక నాకు వినపడదా మళ్ళీ ఎందుకు హేమలత నేను అడిగాను ఏమ్మా చెప్పండి హేమలత గారు అన్నాను నీకు పేరు వినపడలేదా అసలు నీ అడిగిన సమాజం చెప్పు ఇప్పుడు హేమలత అనే పేరు పెట్టి నేను పిలిచాను నీకు వినపడిందా వినపడలేదా మళ్ళా మన పేరు హేమలత ఎందుకు చెప్పావు పర్లేదా నీకు గురుగారు మా పాప గురించి మాట్లాడాలండి విద్యాధరి నేను డైరెక్ట్గా నేను 10వ తారీఖు నెల్లూరు ఆఫీస్కి వస్తున్నాను డైరెక్ట్గా వచ్చి మేము పాపను తీసుకుని వచ్చి మాట్లాడు అప్పుడు మాట్లాడతాను నీతోటి శుభం మరొక కాల్ తీసుకుందాం హలో ఎందుకనంటే అదేదో సరదాగా చెప్తారా ఫోన్లో ఏదో మీ ఇష్టప్రకారంగా మాట్లాడతారా ఒక తర్వాత నేను ఆ అమ్మాయి అడిగింది అమ్మ మీ పేరు ఏదని అడిగింది ఇది నమస్కారం నమస్కారం అయింది హేమలత అని చెప్పావు నేను పక్కన ఉన్నాను నేనే ఉండమ్మ చెప్పమ్మ హేమలత అన్న ఆ గురుగారు మళ్ళీ నా పేరు హేమలత అని ఏ అవసరం ఇవి అంటే ఏదో మాట్లాడిపోయి ఏదో మా అమ్మాయిని గురించి అడుగుతానండి ఆ అమ్మాయి చెప్పింది నెల్లూరు 10వ తారీఖు వస్తానండి అని ఆ గురుగారు మీరు 10వ తారీఖు వస్తారు కదా మేము కలుస్తామంటే ఒక మాటతో పోతుంది డైరెక్ట్గా కూర్చున్నప్పుడు మాట్లాడేదానికి ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడేదానికి ఇక్కడ ఈ ఛానల్లో మాట ఎన్నో తేడాలు వస్తాయి ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు నేను తొందరపడి మాట్లాడను ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అనగానే కట్ చేసింది అందుకనే ఎందుకు కట్ చేశాననేది ఆ తల్లి రేపు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి గురించి చెప్తాను నేను ఆ కన్నీళ్ళు పెట్టుకొని బయటికి పోతుంది ఇది వాస్తవం ఆ విషయాలు ఇంతమందిలో చెప్పడం అనేది తప్పు కాబట్టి నేను నన్ను ఆమె ఏదైనా కూడా ఈయన మాట కూడా కట్ చేశాడే అని నన్ను దూషించినా సరే ఆ దూషణానికి కూడా నేను సిద్ధపడే నేను కట్ చేయాల్సి వచ్చింది ప్లీజ్ నెక్స్ట్ కాల్ తీసుకో అలాగే గురుగారు హలో హలో నమస్తే అండి మీ పేరు దుర్గా అండి మాట్లాడుతున్నా దుర్గారు హైదరాబాద్ నుంచి ఏమా పాతాంగి అని చెప్పాను విన్నావా విన్నానండి దాని మీద ఎవరైనా చెప్పగలవా సరే వదిలేసావా ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు ఆహా మీరు హైదరాబాద్ ఎక్కడున్నారమ్మా డాడీ గురించి నువ్వు అడుగుతున్నావా అదేదమ్మా అసలు మీ డాడీ గురించి మాట్లాడే అర్హత కానీ ఏమండి చెప్పేదండి డాడీని గురించి అడిగే అర్హత కుమార్తెగా నీ స్థాయి చాలదు నీకు కుదిరేది కాదు చెప్పి అర్థం చేసుకునేది కాదు ప్లీజ్ అమ్మా వదిలే నెక్స్ట్ తీసుకో హలో హలో నమస్తే అండి మీ పేరు కాస్త గట్టిగా మాట్లాడండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే గురుగారితో మాట్లాడండి చెప్పండి ఆయన 1978 1979 నువ్వు 21 రోజు క్రమం తప్పకుండా పసుపు తీసుకొని దాంట్లో బాగా కూడా మిరియాల పౌడర్ వేసి ఈ రెండు బాగా రంగలించి చక్కగా కూడా నొసటిన కంటం కింద బొడ్డు కింద 21 రోజులు పెట్టుకున్న తర్వాత నాతో పర్సనల్గా మాట్లాడవా అప్పుడు దాకా నువ్వు ఎవరితో ఏం మాట్లాడకు ఏ పని చేయవాకు సర్వ ఇబ్బందులు పడతావు అనవసరంగా కూడా ఇరక్కపోతావు నీ ఇష్టం జాగ్రత్త ఈ 3 చేసుకుని తర్వాత నాతో మాట్లాడు కింద మనం చూసి మాట్లాడు నీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను శుభం నెక్స్ట్ నరదిష్టి నరకోశ వాస్తు దోషములు వ్యాపార అభివృద్ధి కోసం మీకు అతిశక్తివంతమైన శీఘ్ర మహాయంత్రం కావలసినట్లయితే గురువుగారి వ్యక్తిగత నంబర్లు స్క్రీన్లో కనిపిస్తున్న కింద నంబర్లను సంప్రదించవచ్చు అలాగే ఈ మధ్యకాలంలో గురువుగారు రోజుకొక ప్రశ్న అడుగుతున్నారు కానీ ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు చాలా సమయం కూడా ఇస్తున్నారు అందులో భాగంగా మొదటి రోజు ఒక ప్రశ్న అడిగారు దానికి చాలా మంది ట్రై చేశారు సరైన సమాధానం చెప్పలేకపోయారు అలాగే మరొక ప్రశ్న కూడా అడిగారు పాతాంగి అంటే ఏంటో చెప్పమని అడిగారు గురుగారు మరెవరికైనా తెలిస్తే చక్కగా జవాబు చెప్పండి గెలుచుకోండి శీఘ్ర మహాయంత్రం మీరు గెలుచుకోవచ్చు సరైన సమాధానం కోసం మరి చూడండి గూగుల్ చూడండి ఎవరినైనా అడిగి తెలుసుకోండి పాతాంగి అంటే అర్థం చెప్పాలి ఎవరికి తెలియకపోతే ఈ రోజు మాత్రం గురుగారు తెలియచేస్తారు లైవ్లో చివరిని తెలియచేస్తారు మరెవరికైనా తెలియకపోతే వినండి గురుగారు ఏం చెప్తున్నారు పాతాంగి అంటే అర్థం ఏంటి అనేది పూర్తి మీరు తెలుసుకోవచ్చు మరొక కాల్ తీసుకుందాం అండి హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు లక్ష్మి అండి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు కాకినాడ నుండి ఓకే గురుగారితో మాట్లాడండి సరే చెప్పమ్మా లక్ష్మి గారు. నమస్తే గురువు గారు. చెప్పమ్మా. మా బాబు సాయి సందీప్ అండి, 24 నక్షత్రం, కుంభరాశి గురువు గారు. బాబుది ఎడ్యుకేషన్ ఎలా ఉంది అని? బాగానే ఉంటుంది, చదివించే దాన్ని బట్టి ఉంటుంది. ఏముంది అక్కడ అంటే కొంచెం ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు గురువు గారు. పెట్టించేట్టుగా కాస్త తల్లిగా రోజుకు వాడు కేసో అటు కాదు నాయన ఇట్లా చేసుకో అటు చేసుకో అని చెప్పి చేయించు. ఏముందానికి మీ సమస్య గ్యారెంటీ చదువుతాడు, తప్పేముంది. అంటే జాతకం అది బాగుంది గురుగారు. నువ్వు జాతకాన్ని గురించి నాతో నీకు ఆ అబ్బాయి జాతకాన్ని గురించి ఏమైనా చెప్పావు అసలు నాతో నువ్వు? అంటే గురుగారు నక్షత్రాలు అది చెప్పాను గురుగారు. అంటే నక్షత్రంతోనే జాతకం అనేది చెప్పి నీకెవరైనా చెప్పారా? పోనీ లేదు గురుగారు. ఎందుకు మాట్లాడతారండి, పని బాట లేదా మీకు? ఫోన్లు ఉన్నాయని చెప్పి ఏదో ఫోన్ కలిసి నోడుకొచ్చిన మాట్లాడటం నేర్చుకుంటారా? జాతకం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆతృత పడతారు, ఎందుకు అంత కంగారు? అసలు నేను అడిగాను, నేను చదివించి ఎన్నాళ్ళు చూస్తున్నావు చదివే ఈ వ్యక్తిగత విజయాన్ని చూస్తున్నావా నువ్వు? రోజు చూస్తున్నాను అయితే నీకు తెలియదా? గురువు గారు ఎట్లా మాట్లాడతాడు, ఏ రకంగా ఉంటాడో నీకు తెలియదా? అసలు ఎవరినైనా నేను నక్షత్రాలు కానీ వాళ్ళకున్న కష్టాలు కానీ వాళ్ళకున్న ఇబ్బందులు కానీ ఎవరైనా అడిగినట్టుగా నువ్వు చూసావా? పోనీ వ్యక్తిగతంలో ఎవరైనా అడగంగా నేను చూసావా? ఏమ్మా ఎవరినైనా మీకున్న కష్టం ఏందని నేను నా నోటితో నేను అడగంగా నువ్వు ఎవరైనా చూసావా? ఎవరినైనా నేను ఏం చెబుతున్నా, రోజు దండం పెట్టి చెబుతున్నా. ఊరగా మీకున్న సమస్య ఎలా రోజు సమయం చెప్పండి, నేనే చెప్తాను, దాని గురించి పరిహారం చెప్తానని చెప్పాను. అవునా అవునా కాదా అమ్మా లక్ష్మి గారు? అలాంటప్పుడు శతభిష నక్షత్రం అండి, మా వాడికి విద్య ఎట్టు ఉంటుందండి, భవిష్యత్తు ఎట్టు ఉంటుందని ఎవరు అడగమన్నా నిన్ను? జాతకం అంటే నక్షత్రమా? ఏం తెలిసి మాట్లాడతారు మీరు? శతభిష నక్షత్రం అనేది మీ అబ్బాయికే కాదు, దేశంలో 1,000,000,000 మందికి ఉంటుంది. అందులో గోసాసీసు గా మీద కానీ గో మీద కానీ సా మీద కానీ సు మీదగా వచ్చేవాళ్ళందరిది కూడాను శతభిష నక్షత్రమే అవుతుంది. తెలుసా నీకు? గోకరాజన్న, గంగయ్యన్న, గోవర్ధనన్న, ఇంకా లేకపోతే గంగమ్మన్న, ఇలాగగా కూడాను ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా కూడా సత్యనారాయణ అన్న, సత్యమన్న, సా మీద అందరూ శతభిష నక్షత్రం అవుతుంది. వాళ్ళందరూ విద్యలో ఇబ్బంది పడటము లేకపోతే కష్టపడటము అనేది ఉంటాయా? కొంతమంది అసలు చదువు లేని వాళ్ళు ఉంటారు, అద్భుతంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఐఏఎస్ చేసేవాళ్ళు ఉంటారు, ఐపీ చేసేవాళ్ళు ఉన్నారు, దేశాన్ని ఏలేవాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. ఏం తీసి మాట్లాడినావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పినా కూడా, ప్రతిరోజు చెప్పినా కూడా మీ మాటే మీది, మీ పంత మీద. ఎందుకని? ఇందుకనే మన ధర్మాలు ఈ రకంగా అడుగుంటిపోతున్నాయి. నాలాంటి ఉద్వేగపరులు కూర్చొని ఈ రకంగా కూడాను వాళ్ళు తిట్టినా కూడా తిట్టించుకునేవాళ్ళు కూడా మేము సిద్ధపడుతున్నాం. ఏది ఇన్ని మాట అంటే అబ్బో ఈ ఏదో పెద్ద పొడుగే, పెద్ద గట్టిగా మాట్లాడుతాడే, ఏందో నేను చెప్పకపోతే మాకేమో ఒరుగుతుందా అక్క అని ఒక ఆమె ఉంటుంది. అంతేనే చెల్లి, ఆ పంతులు ఎప్పుడు చూసినా లేదు విరుద్ధంగా వాడతారు, అంతే ఎందుకే మనకు అని ఒక ఆమె ఉంటుంది. ఇవన్నీ మాకు తెలిసి కూడా ఈ అంటారన్నా కూడా భూషణానికి దూషణానికి సిద్ధమయ్యి నా తల్లులు తండ్రులు బాగుండాలని కఠినంగా ఎవరిస్తున్నాను నేను. ఎందుకు ఎవరిస్తాను? ఇవన్నీ నాకు తెలియదు కాదు. ఈ నలుగురు కూర్చుంటారు, అక్క చెల్లెళ్ళున్నో మరదలున్నో బాగా వాళ్ళు నలుగురు. ఇప్పుడు ఇప్పుడు మనం ఇట్లా అన్నాం అనుకో, అబ్బో వీళ్ళు చాలా గోరోజనం ఉందా, ఓ చాలామంది బంధువులు చూసేవాళ్ళ మేము, మాకు తెలియదా ఉందా, ఏదో జమ్మకపోతే ఇక్కడ మునిగిపోతుందా అని అంటారు. ఇవన్నీ మాకు తెలుసు, తెలిసి కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నా సారా? నా తల్లిదండ్రులకి ఈ రోజు కాబట్టి ఇంకొక రోజు ఆయన తెలుసుకుంటారు. గురువుగారు ఆ రోజు కఠినంగా ఎందుకు మాట్లాడాడు, మా జీవితాలు బాగు చేద్దానికి మాట్లాడినటువంటి ఆలోచనలు మనసుకు వస్తుందని. ఇప్పుడు ఆమె శతభిష నక్షత్రం చెప్పిందమ్మాయి, ఏం తెలిసి మాట్లాడింది? శతభిష నక్షత్రం నాది కూడా శతభిష నక్షత్రం. ఇప్పుడు చెబుతున్నా విను, నా నక్షత్రం కూడాను శతభిషమే, నాది కుంభరాశే. నేను ఇక శాస్త్రవేత్తను, నేను వాడు ఇంకో దాంట్లో అవుతాడేమో. అసలు నక్షత్రాలకి మీ పేర్లకి ఏమిటి సంబంధం? ఏదో ఏదో ఎవరో ఏదో చెప్తే అది పట్టుకుని వచ్చి మా బుట్టల దగ్గర చెప్తే వింటాము మేము. లగ్నం ప్రమాణికం, లగ్నం ప్రమాణికం. ఈరోజు మీకు నేను మాట్లాడుతున్నాను, మీరు అడిగిన సమాజం చెబుతున్నానంటే కేవలం నాకు దూరదృష్టియో లేకపోతే దివ్య దృష్టియో లేకపోతే ఏదో ఇంకో రకమైనటువంటి ఉండి చెప్పడం లే. ఆ లగ్నం మీరు చెప్పిన టయానికి ఏ లగ్నం నడుస్తుంది, లగ్నంకు ఉన్నటువంటి గ్రహ దేవతలు ఎలా ఉన్నా చూసి మీకున్న స్థితి బట్టి చెప్తానమాట. అర్థం చేసుకొని మీ పిల్లవాడి భవిష్యత్తు కరెక్ట్ చేసుకోవాలి, వాడికి ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి నిజంగా నీకు అభిప్రాయం ఉండి పిల్లవాడిని తీర్చిదిద్దాలి అనేటువంటి శక్తి ఇకుంటే కింద నెంబర్ సంపాదించండి. కింద నెంబర్ సంపాదించండి, మాట్లాడతాను, పరిహారం చెప్తాను, చేసుకోండి. చేసుకుంటే వాళ్ళే బాగుపడతారు. ఇష్టమైతే నేను చెప్పాను, మీరు ఎవరు రావాల్సిన అవసరం లేదు, నిర్మోహంగా చెప్తున్నాను. మీరు మనసా వాచ కర్మ నా మీద ఆత్మవిశ్వాసం కలిగి గురువు గారు సరిగా మాట్లాడుతున్నాడు, ఆయన గట్టిగా మాట్లాడిన వాస్తవాలు చెబుతున్నాడు అనే అభిప్రాయం మీకు వస్తే గుర్తుపెట్టుకోండి. ఊరక మీరు నేను చెప్పంగానే అక్కడ ఏం జరగదు. అక్కడ పిచ్చి భ్రమలు పడవాకండి. మీరు కొంత కష్టపడాలి, పిల్లవాళ్ళ కష్టపడేది చేయించాలి. చదువు విషయంలో కాదండి, శాస్త్ర విషయంలో, ఆ గ్రహదేవతల విషయంలో. అవి చూసుకోకుండా మీరు ఏదో పెళ్లి చేసే వాళ్ళు ఇబ్బంది పడతారండి. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, కఠినంగా మాటని మీరు తిట్టుకున్నందుకు నాకు ఆనందంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ మీకు శుభం చెబుతున్నా. శుభం. మరొక కాల్ తీసుకున్నా. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి, విజయవాడ నుంచి. ఏమండి లక్ష్మి గారు, నేను ఈ నాలుగు నుంచి ఒక ప్రశ్న సంధించి దాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళకి శీఘ్ర మహాయంత్రం పంపిస్తానని రోజు చెప్తున్నా. విన్నారా? విన్నారు గురువు గారు, ఊరిల్లామండి, ప్రోగ్రామ్ మిస్ అయ్యాము. ఏమైనా దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా ఇప్పుడు నాకు? లేదు గురువు గారు. పోనీ అమ్మా, ఇప్పుడు ఎవరి కోసం చేసావు చెప్తా. మా అబ్బాయి సందీప్ రెడ్డి, పుట్టిన తేదీ 27/3/1991, ఉదయం 9 to 9:30 మధ్యలో గురువు గారు. రైట్. ఈ అబ్బాయి ఒక్క విషయం దగ్గరకు వచ్చారని గుర్తుపెట్టుకోవాలమ్మా. శని కుజుల కాలయక అంటారు, బాగా గుర్తుపెట్టుకో. శని కుజుల కాలయక అంటారు. శని కుజుల కలయికతో ఏమవుతుంది, దాంపత్య దోషం అనేది తగులుతుంది. దాంపత్య దోషం అంటే ఏంటి అర్థమైందా? అర్థం కాలేదు నీకు. వివాహ విషయం అంటారు. వివాహ విషయంలో మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు, ఫలించినా కూడా తర్వాత జీవితంలో ఇబ్బంది వస్తుంది. ఫలించి ఇప్పుడు ఏదో గంగళం చేసేదో చేసినా కూడా తర్వాత దాని యొక్క ప్రభావితం మీద దాని ప్రభావం ఇబ్బంది వస్తుంది. కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకొని పోతే కానీ అతని జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చేయగలిగిన దాంట్లో చేసుకొని అభివృద్ధి మార్గంలో పయనించడానికి అవకాశం వస్తుంది. విజయవాడ అన్నారు కాబట్టి నా సలహా అయితే మీకు అవకాశం ఉండి, నమ్మకం ఉండి, ఆత్మవిశ్వాసం ఉండి ఇది ఏదో ఒకటి పరిష్కారం చేసుకోవాలని అభిప్రాయం ఉంటే కింద 9666350482 కానీ, లేకపోతే 7396907733 కానీ ఏదో నెంబర్ ఫోన్ చేసి కనుక్కుంటే ప్రకాశం జిల్లా జరుమల్లి మండలం నర్సింగోలు దివ్యక్షేత్రం అగస్త్య మహాముని ప్రదేశంలో 6000 నాగశిలా ప్రతిష్టలు చేసి ఉంటారు. మీ బాబు తీసుకుపోయి అక్కడ నాగశిలా ప్రతిష్ట అనేది చేయడానికి ప్రయత్నం చేయండి, అవకాశం నీ నమ్మకం ఉంటే. మీరు పోయే ముందు ఆ కింద నెంబర్ వాళ్ళు సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారు. మ్యాక్సిమం ట్రై చేయండి. లేదు ఇంకా కాస్త లోతుగా కనుక్కొని పోతాం గురువుగారు అంటారు, నాతో మాట్లాడుకుంటారు ఫోన్లో. డైరెక్ట్గా ఆ నెంబర్కి ఫోన్ చేసి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ పంపించండి, నేనే డైరెక్ట్గా మీ ఫోన్లో మాట్లాడతాను. పర్సనల్గా అన్ని విషయాలు మాట్లాడి ఇంకా ఏదైనా నెక్స్ట్ వాళ్ళు చేయాల్సిన తీరుతెన్నులు, వాడు ఒక అభివృద్ధి మార్గంలో, ఆర్థిక వ్యవస్థలు, సంతాన విషయంలో అవన్నీ ఎలా ఉండాలో కూడా మీకు వివరించి దాని గురించి కూడా ఏదైనా చేద్దానికి మనం ప్రయత్నిద్దాం. ఏదైనా మీ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే అది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవకండి. ఆశయంగా చేయాలి అనే సంకల్పం, పిల్లవాడికి టైం లేదు, పొద్దున జీవితంలో ఇబ్బంది పడకుండా ఉండాలి, మనం ఊరికి హడావుడి పెళ్లి చేస్తే కాదు అభిప్రాయం మీ మనసులో ఉంటే అది చేయనమ్మా. ఇది నా సలహా, తర్వాత మీ ఇష్టం. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను. శుభం. హలో 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 పాతాంగి అనే విషయాన్ని గురించి ఇంకొక 10 నిమిషాల్లో నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు కరెక్ట్గా కూడాను 5:35 అయింది. 5:40కి దాని గురించి వివరించబోతున్నాను. వివరించే ముందు నాకు ఇన్ని రోజు కూడా అంటే మన భక్తులకి ఎంత శ్రద్ధ, భక్తి, విశ్వాసం ఉందో నాకు అర్థం కాదు. నలుగురు తప్ప ఎవరు చెప్పలే. ఒక ఆమె నిన్న చెప్పింది రాజస్థాన్ రోడ్ అట, లేదా ఒక పుస్తకం అట. అంటే నన్ను ఆమె చెప్పింది, అయ్యా గురుగారు మీకు కోపడు పోకండి చెప్తాను. నేనే కోపడు లేదా కూడా సంతోషమే. సరే వాళ్ళు తెలిసింది వాళ్ళు చెప్పారు. ఒకరు గాలిపటం అని చెప్పారు విశాఖపట్నం నుంచి, వెంకటరత్నం అనే ఒక ఆమె. ఇంకొక మహాతల్లి చెప్పింది అగస్త్యుడు కాదు కశ్యప ప్రజాపతి భార్య అని చెప్పింది. అది వాస్తవమే, ఆమె చెప్పిన దాంట్లో ఉంది. కానీ అక్కడ అక్షర తేడా వచ్చింది. చెన్నై అని ఒక ఆయన చెప్పాడు శనీశ్వరుడికి మారు పేరని, 100% కరెక్ట్ అది. కానీ ఇంకా ఉంది దాని గురించి. అది ఈ లోపల 10 నిమిషాలు ఎవరైనా ఆలోచన చెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఉచితంగా 20,000 రూపాయలు ఇవ్వగలిగినటువంటి శీఘ్ర మహాయంత్రం, కుటుంబంలో అందరికి అవసరమైంది, గృహంలో ఉండాల్సిందగిన యంత్రం. అది లేకపోతే చాలా ఇబ్బందులు గురి అయ్యేటువంటి మహాయంత్రం. ఆ యంత్రం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఏదైనా ఉన్న కుటుంబంలో కలహాలు, వీధిపోటు, వాస్తు దోషాలు ఉండడానికి ఉపయోగపడే యంత్రం. అది ఈ లక్కీ నెంబర్ వాళ్ళే కాదు, వీడియో కూడా అది ఏదైనా తెప్పించి ఇంట్లో పెట్టుకోవాలని అభిప్రాయం ఉంటే కింద నెంబర్ వాళ్ళని సంప్రదించండి. జ్యోతిశాస్త్రంకైనా కింద నెంబర్ వాళ్ళని సంప్రదించండి. అలాగే నెల్లూరు వచ్చే 10వ తారీఖు నెల్లూరు వస్తాను. ఆ నెంబరు 96666520 నెంబరు 209 నెంబర్ ఉంది. ఆ నెంబర్ని సంప్రదించండి. ఇంకా రాబోయే కాలంలో మహత్తర యాగ యజ్ఞాలు చేయబోతే మీ సహకారం నాకు చాలా అవసరం ఉందండి. ఈ కాలంలో వచ్చే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం ముఖ్యంగా ఇందాక చూసింది ఆమె సంతోషం. కుంభరాశి, ఈ యొక్క మకర రాశి, ధనుసు రాశి మీరే చూడండి. చాలామంది చాలా రకాల ధనుసు రాశికి అదృష్టం తిరిగిపోతుంది అంటున్నారు. అసలు ఒక ఇంకో రాశికి అసలు తిరిగిలేదండి. అందరూ బాగుండాలని మనం నేను కోరుకుంటా. అందరూ బాగుండాలని చేసేటువంటి మహాయాగాన్ని అతి త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాను నేను. అది మీ సహకారం చాలా అవసరం ఉంటుంది, మీ సహకరితురు. దాని తర్వాత మీకు ఏమేమి మహత్తరమైన విశేషాలు చెప్తానో మీరే విందురు. అప్పుడు దాకా జ్యోతిశాస్త్రం తెలుసుకోండి, వివాహ విషయంలో కానీ విద్య విషయంలో కానీ విజయం అన్నీ కూడా చేయండి. మీరు ఆచరించేవన్నీ ఆచరించండి, వద్దని నేను ఏది చెప్పరా, నేను ఏది కూడా కాదన్ను. కానీ జాతక విషయాన్ని కరెక్ట్ చేసుకోకపోతే జీవిత విషయంలో సరిగా ఉండటం అనేది కష్టం. ఎప్పుడు కూడాను గ్రహస్థితి బాగుంటేనే దైవస్థితి మీకు అనుగ్రహిస్తుంది. అలాగే విద్యా స్థితి కానివ్వండి, వివాహ స్థితి కానివ్వండి, సంతాన స్థితి కానివ్వండి, ధనస్థితి కానీ అన్ని స్థితులకి మూలం గ్రహస్థితి. ఇది గుర్తుపెట్టుకొని దాన్ని తెలుసుకోవడానికి మీ వంతు కృషి మీరు చేయండి. ఇక్కడ ఏదో ఊర గురువుగారులు కూర్చొని వాళ్ళకేదో ఇచ్చే పారితోషికం కోసం చెబుతున్నారని మాటలు పెడితే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏదో మీరు గ్రహించండి. వాస్తవాన్ని గ్రహించినటువంటి వాళ్ళు మాత్రమే నా దగ్గర రండి, విశ్వాసంతో రండి, ఆశయంతో రండి. రేపొద్దున గురుగారు దగ్గర పోతే చదవడానికి మాకేదో మాకున్న అప్పులు తీరిపోతాయి, మాకున్న కష్టాలు, అమ్మాయి పెళ్ళి అవుతుంది, ఇట్లా రావాకండి. నేను చెప్పింది మీరు కొన్నాళ్ళు పాటించండి, డెఫినెట్గా విన్ అవుతాం అనే ఆత్మవిశ్వాసం పెట్టుకోండి. గెలుపు మీదవుతుంది, గెలిపించే మార్గం నేను చేసి పెడతాను. కానీ తెల్లవరకు ఏదో అవుతుంది మహిమలు అనేవాళ్ళు నా దగ్గర రావాకండి. మీకు నమస్కారం చేస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకొని ముందుకు వెళ్తానని మనసా వాచా కర్మలో మీకు తెలియజేస్తున్నా. శుభం, నమస్కారం. నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేద్దాం. అలాగే గురుగారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్లో. హైదరాబాద్లో బేగంపేట అండి. ఎక్కడండి? బేగంపేట. బేగంపేట అండి. ఓకేనండి. మరి మీ డేటా మీ గురించి అయితే మీ యొక్క పుట్టిన తేదీ గురుగారికి తెలియచేయండి. 1995 అక్టోబర్ 4th అండి. నువ్వు నీ మాట విన్నాను ఆయన, నేను చెప్తున్నా విను. నువ్వు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నా కూడా నీవు అనుకుని సాధించడానికి అయిపోయింది, వచ్చింది, అందింది అనుకున్నా కూడా ఫలితం రాకుండానే ఇబ్బంది పడటం అనేది జరుగుతూ వస్తుంది. బేగంపేటలో నువ్వు ఉన్నావు, కరెక్ట్గా కూడా ఎస్ఆర్ నగర్లో నేను ఉన్నాను. అర్థమైందా? వచ్చి కలుద్దానికి ప్రయత్నించవా పిచ్చి తండ్రి? నడుచుకుంటూ వచ్చినా రావచ్చు కదా, అమ్మగడుపు గారా? ఏ బేగంపేటలో ఎందుకంటే ఫోన్లో మాట్లాడాలి మాతోటి, అంత టెక్నాలజీ పెరిగిందా? అంటే మా దగ్గరకు వస్తే 2000 ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు ఇవ్వాలన్నా? నమ్మా నాన్నగారికి చెప్పి నీ భవిష్యత్తు చాలా గొప్పది, డెఫినెట్గా విన్ అవుతావు, ఏం భయపడవాకు, కాన్ఫిడెంట్గా ఉండు, విజయం గ్యారెంటీగా కొడతావు. మీ అమ్మా నాన్న తీసుకొని కింద నెంబర్ 9666504 కనుక్కొని నీకు లొకేషన్ పెడతారు. గణపతి కాంప్లెక్స్ పక్కన ఉషా ఎంక్లైన్, బాగా గుర్తుపెట్టుకోండి, గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉషా ఎంక్లైన్లోనే నేను ఉంటా, నేను అక్కడనే ఉన్న ఆఫీస్ ఉంటుంది. వచ్చి కలిసి విషయం తీసుకొని దాన్ని పరిహారం చేసుకో. డెఫినెట్గా కూడా నువ్వు విన్ అవుతావు, అవ్వాలని నీకు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నావు. శుభం. ఎంత చిత్త విచిత్తంగా ఉంది చూడు. తలేక బాబుకి ఏమన్నా చదువుకున్నాడు, అతని నెంబర్ లేకుండా ఉండే ఆ ఏంది మనం పోవాల్సిన అవసరం ఏంది? కష్టే ఫలి అనేటువంటి చిన్న తమాషాతోటి మనుషుల యొక్క ఇబ్బందులు మీరు గురి చేసుకుంటారు. కష్టపడకుండా వస్తుంది ఎవరు చెప్పారు? నేనే చెప్పామా? ఏది ఎందుకు మీరు ఏం చేయకుండా ఏం రాదని ఎప్పుడు చెబుతున్నా కదా నేను. కానీ ఏది చెయ్యాలన్నా, ఏది చేయించాలన్నా, ఏది కష్టపడాలన్నా కూడా ఆమె అదృష్టం ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఆమె అదృష్టం అనేది మీ వల్ల కాదు. ఇది అవునా కాదా మీరే గ్రహించండి. వాస్తవాన్ని గ్రహించిన వాళ్ళ దగ్గర రండి, వాస్తవాన్ని గ్రహించకపోతే నాకు తిట్టండి, అంత తప్ప నేను చెప్పగలిగి ఇది ఏమి ఉండదు. నాకు మీరు బాగుండాలని ఎన్నో రకాల విషయాలు మీ ముందు వచ్చాను. చాన్నాళ్ళు శనిభగవాన్ గురించి మాట్లాడు, శనీశ్వరుడు పడతాడు, శనీశ్వరుడు పడతాడు, ఇదే మాట. సంతానం లేకపోతే రాహుకేతులు పెట్టారు, పెళ్లి కాకపోతే శనీశ్వరుడు పెట్టాడు, ఇంక తక్కిన గ్రహాలు లేవమ్మా. ఇవన్నీ తెలిసి తెలియకుండా మాటలు మాట్లాడుకోండి. పేరుతోనే సమస్తమవుతాయినటువంటి విషయాలు మర్చిపోండి. సమస్తమైనటువంటి విషయాల మీద అవగాహనతోటి మీరు మీ యొక్క సంస్కారంతోటి కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసం ఉండండి. గెలుపు మీదే అవుతుంది, అవుతుంది. ఇది రాసి చెప్తున్నా మీకు. నా 40 సంవత్సరాల్లో 45,000 జాతకాలు పరిశీలించి 6,000 నాగశిలా పరీక్షలు చేసి కొన్ని వందల వ్యవహారాలు చేసి ఈ యొక్క భారతదేశాల్లో ఉన్నటువంటి హిమాలయం నుండి కన్యాకుమారి 6 సార్లు ప్రదక్షిణ చేసి ఎన్నో 50 సార్లు కాశీ మహాక్షేత్రంలో అద్భుతమైనటువంటి ప్రణవ మహాయాగాలు చేసి ఇప్పుడు నరసింహోర్ దివ్యక్షేత్రంలో అగస్త్య మహామండేశ్వరంలో వామ మహాయాగం, నీలకర పరయారహంత హోమం, అలాగే లక్ష్మీనారాయణ పంచాభుతి రుద్ర శనేశ్వర హోమం, త్రేష్ఠిత మహాయోగం, అలాగే అష్టాదళ పద్మబింబ సర్వస్వరూప అయినటువంటి అంత పెద్ద విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనేటువంటి మహాయాగాన్ని జరిపించి ఇంకా మహత్తర యాగాలు జరిపించడానికి ప్రయత్నిస్తూ మా భక్తులు మనోవాంఛలు తీర్చేదానికి నా వంతు కృషి చేస్తున్నా. మీరు కూడా దాన్ని సరిగా విశ్లేషణ చేసుకొని తీసుకొని కింద నంబర్ని సంప్రదించి ఫోన్ ద్వారా తీసుకునేవాళ్ళు డైరెక్ట్‌గా కూడా ఫోన్‌లోనే మాట్లాడొచ్చు. ఎట్లా వాళ్ళు అడిగితే చక్కగా కూడా మీకు మీ సంవత్సరం నెల రోజుకి తీసుకుంటారు. అలాగే నాకు ఇచ్చే పాదవిషయానికి గూగుల్ పేనా ఫోన్పేనా లేకపోతే అకౌంట్ పేనా ఏదో పే చేస్తారు. ఆ పేమెంట్ చేసుకుంటే నేను డైరెక్ట్ మాట్లాడదాం, లేదు డైరెక్ట్గా గురువుగారికి ఎదురుగా కూర్చొని మాట్లాడదాం అంటే మాట్లాడచ్చు. అప్పుడు మీకు రాయాల్సినటువంటి మంత్రం దానికి పరిహార పరిష్కారాలు చేయాల్సిన విశేషాలని కూడా పుస్తకంలో రాసిస్తే ఆ పుస్తకాలు మీరు తీసుకుపోయి పెట్టుకుని చేసుకొని మళ్ళీ ఒక రోజుతో కాదండి కూర్చోండి మళ్ళీ 20 రోజులు రమ్మంట, మళ్ళీ ఫీజు మళ్ళీ ఫ్రీగానే రమ్మంట. ఆ వస్తే అప్పుడు మళ్ళీ దాని గురించి మీకు వివరాలు చెప్పి దానికి ఏదైనా పూజల పురస్కారం యాగా యజ్ఞాలు ప్రతిష్టాంతం ఏదైనా చేయాలని చెప్తాను. అప్పుడు దాని గురించి మీరు చేసుకోండి. మీకు ఎందుకు మంచి జరగదు చూద్దాం. 100 మంది 90 మంది గెలుస్తారండి, 10 మంది నాకు కూడా నమ్మకం కాదు, 10 మందిలో ఎట్లా ఫెయిల్ అవుదాం, దాన్ని మీరు అన్నిలా భావించవాకండి. 100లో 10 మంది పాస్ అయ్యి 9 మంది ఫెయిల్ అయితే తప్పు, కానీ 9 మంది పాస్ అయ్యి 10 మంది ఫెయిల్ అయితే తప్పు కాదు కదమ్మా. కానీ ఆ 10 మంది కూడా ఉచితంగా మళ్ళా చేద్దానికి నేను సిద్ధంగా ఉన్నా, అది నా బాధ్యత. ప్లీజ్ అర్థం చేసుకొని మీ పిల్లల యొక్క భవిష్యత్తు, మీ పిల్లల యొక్క వివాహ విషయాల్లో జాగ్రత్త పడడానికి ప్రయత్నిస్తారని నేను విశ్వసిస్తాను. తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. ఓకే గురుగారితో మాట్లాడండి. హలో మాట్లాడండి గురుగారితో. మీ చెన్నకేశ్వర స్వామి వారి దర్శనానికి పోయిచ్చావా? మీ ఊర్లో రథోత్సవం చేస్తుంటారు, పోయిస్తుంటావా? రథాన్ని లాగుతుంటావా? అంటే మళ్ళా లాగడానికి ఏమి ఇబ్బంది వచ్చిందా? అది కరోనా సంగతి నిన్న అంతకుముందు పుట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు జరిగింది రథోత్సవాలు. ఎన్ని పోయి ఆ చెన్నకేశ్వర స్వామి వారి నమస్కారం చేసుకొని రథాలు లాగి వచ్చినా కూడా నీ కష్టఫలం అనేది జరగలేదు, నీవు అనుకున్న సాధించలేదు, ఆర్థికంగా కూడా నిలబడే పరిస్థితుల్లో కలపలేనటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నావు ప్రస్తుతానికి నువ్వు కదా. నేను చెప్పింది కరెక్టే కదా? ఇన్ని చెప్పాను నీకు. అంటే ప్రతి ఊర్లో ఏ దేవాలయం ఉంటుందో నాకు తెలుసు, ఏ ఉత్సవాలు చేస్తారో నాకు తెలుసు, ఇవన్నీ నాకు తెలియని విషయాలు కాదు. అంటే ఇప్పుడు భగవంతుడు చేశారు కదా అంటే భగవంతుడు చెన్నకేశ్వర స్వామి వరం ఇవ్వడా? ఎందుకు ఇప్పుడు ఈయన మీద కోపం ఉంటుందా? భక్తిపూర్వం పోయించారు కదా, చెన్నకేశ్వర స్వామి వారు ఖచ్చితంగా ఇస్తారు, దాంట్లో అనుమానమైన. గ్రహస్థితి బాగలేదు, ఇందాకే కొట్టుకుంటుంది అదే. గ్రహస్థితి బాగలేకపోతే దైవస్థితి కూడా మీకు అనుగ్రహించదు. గ్రహస్థితి సరివుతేనే దైవస్థితి ఆటోమేటిక్గా మీకు ఫలితాలు ఇచ్చేస్తుంది అక్కడ. అంటే గ్రహస్థితి వల్ల ఎందుకు దైవస్థితి అన్నిటికన్నా మించింది కదా, గ్రహస్థితి వల్ల లేదని మన వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. కానీ దైవస్థితి ఏం చెబుతుంది? ధర్మంగా ఉండేవాడికి ఎప్పుడు రక్షణగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకుని ఇక్కడ చిన్న లాజికల్ పాయింట్, ధర్మంగా ఉండేవాడికి గ్రహాలతో పని లేదు, ఇంకోటితో పని లే, దైవమే వాళ్ళని ఎప్పుడు కూడా వాడంటే ఉంటుంది, వాళ్ళే దైవం. ఆ ధర్మము అనేటువంటి కలిగి కూడా అంత తొందరగా మనం పాటించడం మన వల్ల కాదు, ఇది వాస్తవం, ఒప్పుకోవాల్సింది. నేను కూడా ఇప్పుడు అంటే నువ్వు పాటిస్తావా పొద్దులో, నువ్వు పాటిస్తావా అంటాను, నేను పాటిస్తాను కూడా నేను చెప్పడం వల్ల. అందరము కూడాను ఎంతో కొంత మన యొక్క చుట్టూ ఉన్నటువంటి మన సరౌండింగ్ ఉన్న భార్య పిల్లల కుటుంబం కోసం కొన్ని తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులు ఏం చేసినా పరిహారం చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? గ్రహదేవతలకు ఉంటుంది. అందుకు గ్రహదేవత చేసుకొని రావాలన్న, అందుకని గ్రహదేవతల అనుగ్రహం కోసం ఏదైనా చేయిద్దాము నాయన, కింద నెంబర్లు సంప్రదించు నాయన, నీకే మంచి జరుగుతుందని నా అభిప్రాయపడుతున్నాను. శుభం జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఇక మనం చెప్పినట్టుగా 9:45 వచ్చేసిందమ్మా. ఏమండి ఎవరైనా కూడా ఇంకొక ఛాయిస్ ఆఫ్ ది ఛాన్స్ 1 నిమిట్ ఇస్తున్నా, టైం ఇస్తున్నా, ఫోన్ లైన్లో కలిగితే తీసుకోండి. ఫైనల్ ఎవరికైనా శీఘ్ర మహాయంత్రం మా అమ్మ పాద పద్మ చరణముల దగ్గర నిరంతరం కూడా జరుస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి అమ్మవారు చేసేటువంటి శ్రీచక్రార్చన నవార్చన, అలాగే ప్రతి పౌర్ణమి రోజు అమ్మవారికి 108 నారికేల ఫలాభిషేకం, ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు, అలాగే కుంకుమార్చన చేస్తున్న మా యొక్క నరసింహోరు దివ్య మాతాంభిర పార్వతి మాత్రే అమ్మవారి యొక్క పాద పద్మ చరణాల దగ్గర ఉన్న శీఘ్ర మహాయంత్రం అది మీ ఇంట్లో ఉంటేనే అష్టైశ్వర్యాలకి అది భాగ్యంగా మారుతుంది. అంటే పెట్టంగా కాదు, మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పోవాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. ఇంట్లో పగ వచ్చినప్పుడు ఎగ్జిట్ ప్యాన్ వేస్తాము కదా, వంట దగ్గర అన్ని దగ్గర ఎగ్జిట్ ప్యాన్లు పెడతాం. పెట్టంగానే ఉన్న పగ అంతా పోతుందా? మెల్లమెల్లగా మొత్తం క్లియర్ చేస్తుంది. అలానే ఆ శీఘ్ర మహాయంత్రం యొక్క మహాశక్తి ఏంటంటే మనకున్న నెగటివ్ ఎనర్జీ నుంచి కొంత మేలు చేసే మహత్తర శక్తి ఆయొక్క అద్భుతమైనటువంటి ఈ శిఖర మహాయంత్రం ఆ యంత్రాన్ని ఉచితంగా నా భక్తులకు అందియాలనేది నాకు మనోవాంఛ నా వాంఛను తీర్చలేకపోతున్నారు ఇప్పుడు కూడా 1 or 2 minutes టైం ఇస్తాను నేను ఆలోచించి చెప్పండి ఈ లోపల ఏదో కాల్ ఉన్నా తీసుకొని మాట్లాడతాను ఇదే ఫైనల్ కాల్ ఇదే ఫైనల్ టైం ఇప్పుడు చెప్పేస్తాను నా భక్తులు శుభం జరగాలి నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకో పజిల్ ఇస్తాను దానికోసం వెయిట్ చేయండి మహాయాగం ఇంకో మహాయాగం ప్రకటించబోతున్నాను దాంట్లో పాల్గొని మీరు మీ సంతానం మీ యొక్క పిల్లల యొక్క వివాహం విద్య ఉద్యోగం సంతా అన్నిట్లో కూడా శుభం జరుగుతుంది జరగదు లేదనే మాట మర్చిపోండి తీసుకోవడానికి ప్రయత్నించండి ఇలా కాలంలో తీసుకోమ్మా టకాలని నేను చెప్పేసి టకాలని దాని గురించి చెప్పేస్తే టైం అయిపోతుంది హలో హలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ అల్వాలండి ఓకేనండి పాతాంగి అంటే మీకు తెలుసా అండి ప్రతిరోజు చూస్తూ ఉంటారండి చెప్పండి పర్వాలేదు చెప్పమ్మా చూస్తుంటామండి 13/6/1989 ఎన్ని గంటకి వీడి యొక్క వివాహ ప్రక్రియ విషయంలో ఏమాత్రం అడుగుదీసి అడుగుపెట్టే దాంట్లో కన్నా తప్పు చేశారంటే జీవితాన్ని మీ చేతులారా మీరు నాశనం చేసినట్టే అర్థమైందా నేను చెప్పిన దాంట్లో మాట ఏందనేది అర్థం కాలేదా మళ్ళా చెప్తాను ఈ అబ్బాయి పెళ్లి విషయంలో తొందరపడి కనుక చేయటం అంటూ చేశారంటే అనవసరంగా వాడి జీవితాన్ని మీ చేతులారా నాశనం చేసిన వాళ్ళు అవుతారు జాగ్రత్త అన్న ఇప్పుడు అర్థమైందా ఇప్పటికైనా అర్థమైందా దాన్ని సవరించుకొని ముందుకు వెళ్ళండి మీ అబ్బాయికి అన్ని అష్టైశ్వర్యాలు మీ అబ్బాయి చేతిలో ఉండే ఆనందం ఉంటుంది కరెక్టేనా అది రావాలంటే ఆల్వాల్ దగ్గర నుంచి ఇప్పుడే చెప్పాను నేను శ్రీనగర్ కాళీ దగ్గర ఉండే గణపతి కాంప్లెక్స్ ఉషా ఎంక్లైన్లో నేను ఉంటాను కింద నెంబర్ 96663504 నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి డైరెక్ట్గా మీకు లొకేషన్ పెడుతుంది ఒక వచ్చి కలవండి అన్ని విషయాలు చెప్పేదాన్ని దానికి ఉన్న పరిహారం చెప్తాను చేసుకోండి మీరు సుఖంగా ఉండి మీ పిల్లలను కూడా సుఖంగా ఉంచేదానికి ప్రయత్నించండి పెద్దవాళ్ళు చేయాల్సింది ముఖ్యంగా పెళ్లి చేయాలా పిల్లలు పుట్టాలా వాళ్ళకి ఉద్యోగం రావాలా గవర్నమెంట్ ఉద్యోగం రావాలా కోరుకోవడం తప్పు లేదు కానీ అవి రావాలంటే ఏం చేయాలని తెలుసుకొని చేయండి ఆటోమేటిక్గా అవి వస్తాయి ఇదే నా యొక్క మీకు ఇచ్చే సూచన దీన్ని ఆచరిస్తా మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ ఇక మనం టైం ఆసన్నమైంది కనుక పాతాంగి అని అంటే ఫైనల్ ఎవరైనా ఉన్నారు ఎవరు లేరు కదా ఫోన్ ఏం తీసుకో రావడం లేదు కదా చెప్పలేదు కదా మనం రైట్ ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా నేను చెప్పిన ఆన్సర్ని కనుక నువ్వు చెప్పింది ఆన్సర్ తప్పు గురువుగారు అని కనుక ఏ మహానుభావులు అని చెప్తే వాళ్ళ పాదాభివందనం చేసి వాళ్ళకి మళ్ళీ శ్రీచక్రం ఫ్రీగా ఇస్తాం మీరు ఎక్కడైనా చూసుకోండి చెప్పింది అవునా కాదా మీరు చూసుకోండి పాతాంగి అని అంటే 100% తమిళనాడు అని చెప్పినటువంటి ఆ యొక్క శని భగవానికి మారు పేరున్నమాట వాస్తవం దాంతోపాటు 3 పాటలు అదే చెప్పారు ఇంకొంచెం లోతుకు పోవాయా అని చెప్పి అబ్బమ్మ ఆయన లోతుకు పోయాడో పోలేదో కనీసం యువతలు నా నెంబర్లకైనా ఫోన్ చేసి చెప్పరా ఆయన దీంట్లో కలవలేదు అనుకో ఫోను కొడుతున్నా అతను తెలుసున్నాను కింద నెంబర్లు కూడా కొట్టచ్చు కదా నాకు గురుగారు వాస్తవం ఇది నేను మనసులో నేను సంతోషిస్తా కదా వాడు కష్టపడాను ఇప్పుడు చెప్తున్నా నేను దానికి 3 లక్షణాలు ఇచ్చాడు పాతాంగి అంటే శని భగవానికి మారు పేరు అంటూ కూడాను 2వ దగ్గరికి వచ్చారు కర్ణుడు సుగ్రీవుడు యముడు యమకర్ణ సుగ్రీవశ్చ శనేశ్వరామాంతాం విధం నామేహనాహ అని పేదని ఏంటయ్యా దానికి సంబంధం అని అనుకుంటారు వీళ్ళు ఇక్కడ కదా యమస్య ఏం చెప్పాను నేను ఇక్కడ యముడు అలాగే కర్ణుడు సుగ్రీవుడు యమస్య కర్ణ సుగ్రీవేణాం శనేశ్వర మాను నామదేవస్యేహ పాతాంగి అని పేరు పాతాంగుడు అంటే ఏంటంటే పాతాంగి అంటే యముడంటే ధర్మం అదే శని భగవాడు యొక్క ధర్మం కర్ణుడు అంటే దానం అదేదమ్మా ధర్మం దానం సుగ్రీవుడు అంటే నీతి ధర్మం దానం నీతి ఈ 3 గెలిస్తేనే శనేశ్వరుడు అర్థమైందా నీకు అందుకు ఆ శ్లోకంలో అర్థం అది చెప్పి అందుకే నాకు ఆ శ్లోకం బొమ్మన్నా చాలా ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పారో మీరు అర్థం చేసుకోండి యమశ్చ కర్ణాహాం కర్ణశ్చ సుగ్రీవశ్చేన మారునామధేయశ్చ శనేశ్వర శనేశ్వరుడు మారునామధేయం పాతం కరెక్టు ఆ పాతాంగి నామధేయం కలిగినటువంటి శని భగవానుడు ఎలా అంటే ఏం చెప్పాడు ధర్మం కలిగినప్పుడు యముడు దానం కలిగిన కర్ణుడు యముడు మించిన ధర్మ ముక్తి లేదు. ఎవర్ని రాసుడా ప్రాణం తీయాల్సిన ఆయన ధర్మం కోసం పోరాడాడు. కర్ణుడు దాని మించిన దాన కర్ణుడు ఎవరున్నారు ప్రపంచంలో? ఉన్నారా? లేరు. శుద్ధుడు మించిన నీతిమంతుడు ఎవరున్నారు? రాముడికి సేవ చేసి నీతిమంతుడు ఆయనే కదా. వాళ్ళు తప్పు చేసినా కూడా అతని అన్నాన్ని గౌరవించాడే కానీ ఎక్కడా కూడా అతను తప్పు చేయడు. అలాంటి మూడు కలిస్తే ఎవరు మారు పెరిగేటటువంటి పాతాంగుడైన శని భగవానుడు అని చెప్పి శాస్త్రం. ఇది పాతాంగుడుగా ఉన్నటువంటి లక్షణం. అర్థమైందమ్మా? ఇంత డెప్త్గా వెళ్ళాలి. ఎలా తారనే కదా నేను ఇంతసేపు బాధపడుతూ వచ్చింది. అంత శక్తివంతుడు శని భగవానుడు. రేపు ఈ విషయం చెప్పాను, దీని మీద ఎందుకు చెప్పారని కూడా మీకు త్వరలోనే అర్థమవుతుంది. మీకు అంతా శని భగవాను గురించి ఎంతసేపు చూసాము, శని పెట్టాడు, శని పెట్టాడు, శనికి ఎలా గుంట కట్టుకుని వద్దాం, పాత గుంట కట్టుకుని వద్దాం, విడిచిపోదాం, నాలుగు ఓడిపోతాము, ఇవన్నీ చేస్తే పాపాలు అంటగట్టుకున్న వాళ్ళు అవుతారు. ఉదయం శని భగవానుడు అంటే ఏంటో మీకు సరిగా అవగాహన కాదు. సంపూర్ణంగా ఈ 2021వ సంవత్సరం శేష అనుగ్రహం మీద నడుస్తుంది. ఆయన అనుగ్రహంతోనే మనం అంత సకల జీవులం కూడా సంపూర్ణమైన స్థితికి వెళ్ళాలి. శనేశ్వరుడు అంటేనే ఐశ్వర్య ప్రదాత, ఆయుష్ విధాత. నువ్వు బతికుండాలని శనేశ్వరుడు అనుగ్రహం కావాలి. అందుకని ప్రతి ఒక్కరూ శనేశ్వరుడు అనుగ్రహం కోసం చేయాల్సింది. మీరు వెంకటేశ్వరం చేయండి, ఆంజనేయ స్వామి చేయండి, శ్రీరామచంద్రుడు చేయండి, పరమేశ్వరుని చేయండి, కాళికామాత చేయండి, విఘ్నేశ్వరుని చేయండి, వీరభద్రుని చేయండి, తప్పు లేదు. బైసమ్మని చేయండి, లేకపోతే ఇంకొక మహాతల్లిని ఎవరైనా పూజించండి, తప్పు లేదు. కానీ నవగ్రహ దేవతల్ని తప్పనిసరిగా జాతకరీత్యా చూడాల్సిందే. అందులో శని భగవానుడు ప్రధాన పాత్రధారుడు కనుక ఆయన ఒక అనుగ్రహం కావాల్సిందే. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకించి కూడాను మననే 14వ తారీఖు పంచగ్రహ కూటమి అయిపోయింది. రేపు 28వ తారీఖు రాబోతుంది మళ్ళీ పంచగ్రహ కూటమి. ఇలాంటి పంచగ్రహ కూటములు వస్తున్నాయి. ఇంకా మహత్తరమైన విషయాలని కూడా మీకు తెలియజేయడానికి ఈ రోజుకి నా టైము సంపూర్ణం అయిపోయింది కనుక అన్యథా భావించవాక రేపు వచ్చి చెప్తాను. రేపు ఇంకో పంచలు ఇస్తాను. ఈరోజు పాతాంగి గురించి మళ్ళా చెప్పా. నేను చెప్పింది ఎక్కడైనా మీకు తప్పు అనిపించినా లేదు, మీకు ఎక్కడైనా అది కలపడపోయినా అడగండి, మీకు పంపిస్తాను, రిపీట్ చేసి పంపిస్తాను. మళ్ళా చెప్తా. యమశ్చ కర్ణేనశ్చ సుగ్రీవశ్చ మారునామధేయస్యేన శనేశ్వరాః అంటే పాతాంగి అనేటువంటి రెండో నామం కలిగినటువంటి ఓ శని భగవాన్. ఇటు ధర్మము, అటు దానము, అటు నీతి మూని కలిపిన మహాశక్తివంతుడు అని శాస్త్ర ప్రమాణికం అని చెప్పారు. దాని క్లియర్గా ఉంటుంది. యముడు, కర్ణుడు, సుగ్రీవుడు అని చెప్తారు అన్నమాట. వాళ్ళకి రూపం అని కాదు దాని అర్థం, వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళ విధానాన్ని గురించి చెప్పాను. ఇది చక్కగా తెలుసుకుని నా తల్లులు, తండ్రులు, పెద్దలు, పూజ్యులు, గురువులు, మహనీయ మహాత్ములారా, ఈ డాక్టర్ జంధ్యాల శాస్త్రి చెప్పే దాంట్లో వాస్తవాస్తాన్ని గ్రహించి జ్యోతిష్యాస్త్రం చూసుకునే కింద మనం సంప్రదించి రాబోయే నా మహాయజ్ఞ యాగాది తత్వంలో మీరు భాగస్వాములై మీరు బాగుంటూ పక్క వాళ్ళకు కూడాను దానికి అందించడానికి ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మీకు ఆస్వాదిస్తున్న శుభం. నమస్కారం. ధన్యవాదాలు గురువుగారు, చక్కని విషయం తెలియజేశారు. అలాగే ప్రేక్షకులకి మంచి రెమెడీస్ తెలియజేస్తున్నారు, వారి సమస్యలు కూడా తెలియజేస్తున్నారు. గురువుగారిని సంప్రదించాలనుకునే వారు కింద నంబర్లను సంప్రదించండి. చూశారు కదా, ఇది ఇవాల్టి వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.